హలో గైస్, ఎలా ఉన్నారు? మీ అందరికీ సప్త చిరంజీవుల గురించి తెలుసు కదా. అశ్వత్థామ, కృపాచార్య, ఆంజనేయ, వ్యాస మహర్షి లాంటి వాళ్ళు ఎప్పటికీ చావు అనేది లేకుండా శాశ్వతంగా ఉండేవారు. వాస్తవానికి మార్కండేయుడు కూడా చిరంజీవి. అతను శివుడు వలన శాశ్వతంగా ఉండే వరం పొందాడు. సో ఈ 8 మంది చిరంజీవులు శాశ్వతంగా యుగ యుగాలుగా బతికే ఉంటారు. అయితే ఈ చిరంజీవులు సృష్టి అంతమైపోయి మళ్ళీ మొదలైతే మళ్ళీ పుట్టి మళ్ళీ చిరంజీవులు అవుతారు. కానీ ఈ చిరంజీవులాగా కాకోకుండా యుగాలతో సంబంధం లేదు, మహాయుగాలతో సంబంధం లేదు, మన్వంతరాలతో సంబంధం లేదు, ఆఖరికి కల్పంతో కూడా సంబంధం లేకుండా ఒక్కరున్నారు. ఆయనే భగదల్ప మహర్షి. ఈ వీడియోలో ఆ మహర్షి గురించే చెప్పబోతున్నాను. ఈయన కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీడియో చివరి వరకు చూడండి. సో ఇంకా లేట్ చేయకోకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. పూర్వం భగదల్పుడు అనే ఒక ముని విష్ణుమూర్తి కోసం విపరీతంగా తపస్సు చేస్తాడు. అతని తపస్సుకు మెచ్చిన విష్ణు ప్రత్యక్షమవుతాడు. ఎప్పటికిలాగే తపస్సుకి ఫలితంగా ఏమి కావాలో కోరుకోమంటాడు విష్ణువు. అప్పుడు ఆ ముని యుగాలు, మహాయుగాలు, మన్వంతరాలు, కల్పాంతంతో కూడా సంబంధం లేని చిరంజీవి అయిన ఒక పుత్రుడు కావాలని కోరుకుంటాడు. చూడండి, కల్పాంతంలో కూడా మరణం ఉండకూడదని కోరుకున్నాడు. అలా ఎవరు ఉండగలరు? ఈశ్వరుడు మాత్రమే ఉండగలడు. అలాంటి వరం కోరుకున్నాడు. అసలు కల్పం అంటే ఎంతో తెలుసా? సింపుల్గా చెబుతాను, వినండి. అన్ని యుగాలు కలిపి, అంటే సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం కలిపితే ఒక మహాయుగం. అలాంటి మహాయుగాలు 71 కలిపితే ఒక మన్వంతరము. అలాంటి మన్వంతరాలు 14 కలిపితే ఒక కల్పము. ఒక కల్పం వచ్చి బ్రహ్మకి ఒక పగలతో సమానం. 2 కల్పాలు వచ్చి బ్రహ్మకి ఒక రోజుతో సమానం. అలాంటి 100 రోజులు కలిపితే ఒక బ్రహ్మ ఆయుష్. ఒక కల్పం అంటే 8 సంవత్సరాలు? నా వెనుక కనపడుతున్న స్క్రీన్ని గమనిస్తే మీకు అర్థమవుతుంది. మీకు అర్థమయ్యేలాగా చెప్పాలి అంటే బ్రహ్మ వయసు 311 ట్రిలియన్ల 40 బిలియన్ల సంవత్సరాలు. అంటే ఆ ముని చిరంజీవులలాగా యుగాలతో సంబంధం లేకుండా బ్రహ్మకాలానికి తగ్గట్టు వరం కోరుకుంటాడు. తపస్సు చేసి కోరుకున్నాడు కాబట్టి విష్ణువు సరే అని వరం ఇచ్చేస్తాడు. ఆ తరువాత ఆయన కోరిక ప్రకారమే కుమారుడు కలుగుతాడు. అయితే పుట్టిన పిల్లవాడికి పేరు కూడా చాలా విచిత్రంగా సంక్రమిస్తుంది. ఆ పిల్లవాడు బాతు మెడ ఎలాగైతే ఉంటుందో అలా ఉండే ఒక పుష్పంలాగా ఉండటం చేత అతనిని బకుడు అని, గల్బుడు కొనుక్కు కనుక బకదాల్పేడు అని పిలవటం మొదలుపెట్టారు. అంతేగాని తండ్రి అతనికి పేరు పెట్టలేదు. అసలు ఆ తండ్రి వరం అయితే కోరుకున్నాడు కానీ పుట్టిన పిల్లవాడిని పెంచనే లేదు. బగదాల్పుడు మిత్ర అని ఒక ఋషిపత్ని చేత పెంచబడతాడు. ఈ పిల్లవాడు పుట్టినప్పటి నుంచి నైమిషారణ్యంలోని తపస్సు చేసుకుని ఎలాగో విష్ణుమూర్తి వరం ఉంది కాబట్టి తన ముఖ్యమైన ప్రాణాన్ని తన వశంలో ఉంచుకుంటాడు. అంతేకాదు, ఈయన ఏ రూపంలోకి కావాలంటే ఆ రూపంలోకి, అలాగే ఎక్కడికి కావాలంటే అక్కడికి కాలంతో ప్రయాణం చేయగలడు. ఇంకా అలాగే తపస్సు, ధ్యానం ఈ రెండూ తప్ప ఇంకా అతనికి వేరే పనే లేదు. మార్కండేయాది మునులతో పాటు ఈయన కూడా ద్వైతవనంలో ఆశ్రమాన్ని నిర్మించుకొని కొంతకాలం తపస్సు చేసుకుంటూ అలాగే ఉండిపోయాడు. కాలం గడిచిపోతూ ఉంది. అయితే ఇలా ఉండగా పాండవులు అరణ్యవాసం చేస్తూ ఆ ద్వైతవనంలో ఉన్న మునులను కలిశారు. వాళ్ళను అక్కడున్న మహర్షులు అందరూ కూడా మీరు ధర్మపరాయణులు, మీకు విజయం కలుగుతుంది అని ఆశీర్వదించారు. అలా ఆశీర్వదించిన వారిలో ఈ భగదల్పుడు కూడా ఉన్నాడు. ఆ తరువాత భగదల్పుడు చిరంజీవి కాబట్టి బ్రహ్మచర్య దీక్షలో చాలా కాలం తపస్సు చేశాడు. సాగర మధ్యలో ఉన్న ఒక దీవిని ఎంచుకొని అక్కడ తపస్సు చేసుకుంటూ ఉండిపోయాడు. ఆ తర్వాత మహాభారతం యుద్ధం జరిగిపోయింది. జరగాల్సిన ధర్మప్రతిష్ఠ ఎలాగో జరిగిపోయింది. పాండవులు మళ్ళీ రాజ్యపాలన చేస్తున్నారు. అలా చేస్తూ ఉండగా ధర్మరాజు అశ్వమేధ యాగం చేసి తర్వాత యాగాశ్వాన్ని వదిలిపెట్టాడు. యాగాశ్వం అంటే యాగానికి ఉపయోగించే గుర్రం. ఒకనొక సమయంలో దాని రక్షణ కోసమని దాని వెంట కృష్ణార్జులు వెళ్ళారు. ఆ యాగాశ్వం అనేక దేశాలకు వెళ్ళసాగింది. ఏ దేశానికి వెళ్ళిందో ఆ దేశపు రాజు వీళ్ళకి కప్పం కట్టి మైత్రి ప్రకటించేవాడు. ఎందుకంటే మహాభారత యుద్ధం చేసి గెలిచిన ధర్మరాజును గెలవడం అంటే అంత ఈజీ కాదు కదా. అందుకని తమ యొక్క ఓటమిని అంగీకరించి వాళ్ళకి దాసోహం అనేవాళ్ళు. ఆ గుర్రం అలా దాని దారిని వెళుతూ తిన్నగా ఉత్తర సముద్ర తీర ప్రాంతంలోకి ప్రవేశించింది. ఆ కాలానికి మనకు తెలిసిన సముద్రాలు తూర్పు, దక్షిణ దిశల్లోనే ఉన్నాయి. ఉత్తర సముద్ర తీర ప్రాంతం అంటే ఇప్పుడున్న ఈ బ్లాక్ సీ, డెడ్ సీ లేదా క్యాస్పియన్ సీ ఈ ప్రాంతాలు అన్నమాట. అప్పుడు వేరే రకంగా ఉండేవి. మన కుమారికండం ఎలా మునిగిపోయిందో అలాగే పురాణాల్లో చెప్పిన చాలా ప్లేసెస్ కూడా కనుమరుగైపోయాయి. ఇప్పుడు అందుబాటులో లేవు. అశ్వమేధ యాగంలో వదిలిపెట్టిన గుర్రం ఎటుపోతే అటు, దానికి రక్షణగా వచ్చిన వాళ్ళు వెళ్ళాలి తప్ప దానిని అదిలించకూడదు, బెదిరించకూడదు. దాన్ని వెంటే వెళ్ళాలి. దాన్ని ఎవరూ తోలకూడదు, అది నియమం. దానికి రక్షకులుగా బయలుదేరిన వారిలో కృష్ణార్జునులు, మయూర ధ్వజులు, ప్రద్యుమ్నుడు, హంసధ్వజులు, బభ్రువాహనుడు వీళ్ళందరూ కూడా ఉన్నారు. వీళ్ళ దగ్గర సముద్రంలో కూడా వెళ్ళగలిగిన రథం ఒకటి ఉండేది. అలా ఆ యాగాశ్వం దానికి ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ కాలువలు, నదులు, ఊర్లు, రాజ్యాలు, కొండలు, కోనలు కాకుండా సముద్రాలు కూడా దాటి భగదల్ప మహర్షి తపస్సు చేసుకుంటున్న ద్వీపంలోకి, ఇంకా ఆయన తపస్సు చేసుకునే ప్రదేశానికి చేరుకుంది.
ఆ ప్రాంతంలో భగదల్ప మహర్షి చెట్లు పొదలు పుట్రలతో కూడిన దెబ్బలాగా మారిపోయి తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. ఆ ప్రాంతం అంతా కూడా ఆయన ఆధీనంలో ఉన్నది. ఆ ద్వీపంలో ఈ భగదల్ప మహర్షి అనేక యుగాలుగా తపస్సు చేస్తున్నాడు. చూడండి, ఇంతకు ముందు అంటే మహాభారత యుద్ధానికి ముందు పాండవులు ద్వైతవనంలో ఉన్నప్పుడు ఈ మహర్షి వాళ్ళని ఆశీర్వదిస్తాడు. కానీ ఇక్కడ కాలానికి సంబంధం లేకుండా కొన్ని యుగాలుగా తపస్సు చేస్తున్నాడు. గొప్ప తేజస్సుతో వెలిగిపోతున్న ఆ జటావల్కదారిని చూసి కృష్ణార్జునులు ఇద్దరు ఆయన దగ్గరకు వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేస్తారు. ఆయన వీళ్ళ నమస్కారాలకు ఆనందించలేదు కదా, పైగా వాళ్ళతో ఈ మారుమూల ద్వీపంలో మీకేంటి పని అని అంటాడు. అప్పుడు అర్జునుడు ఆయనతో, మహాత్మా, మీ శరీరంలో ఎన్నో వింతలు ఉన్నాయి. దేహం నలుమూలల పుట్టలు మొలిసి వాటిలో అనేక నాగుపాములు పడగలు విప్పి తిరుగుతున్నవి. మీ మోచేతులు మోకాల నుండి అనేకమైన వృక్షాలు పెరుగుతున్నవి. ఈ చెట్ల కొమ్మలలో అనేకమైన పక్షి సంతానాలు ఎన్నో గూళ్ళు కట్టుకొని సుఖజీవనం చేస్తున్నవి. మీరు చిరిగిపోయిన మర్రి ఆకులు తల మీద ఉంచుకొని హాయిగా కూర్చున్నారు. ఈ వింతల పరమాత్మ ఏంటి మాకు చెప్పండి అని అడుగుతాడు. దానికన్నా ముందు అసలు మీరు ఎవరో చెప్పండి అని ఆశ్చర్యపోతూ అడుగుతాడు అర్జునుడు. అందుకు ఆయన, అర్జున, మీరందరూ కూడా నాకు తెలుసు. మొదట్లో మీరున్న ద్వైతవనానికి వచ్చి మీకు ఆశీర్వాదం ఇచ్చిన వాళ్ళలో నేను ఉన్నాను. అప్పుడు నేను ఈ జీర్ణ శరీరాన్ని మార్చుకొని కామరూపంలో సామాన్యుడి వలె మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి వెళ్ళానంటాడు. నాకు మృత్యు అనేది లేదు, ఇలా ఎప్పుడూ నేను శాశ్వతంగా ఉండవలసిందే. అందుకని ఈ దేహంతో నాకు పనే లేదు. అందులో పుట్టలు పెరిగినా చెట్లు పెరిగినా పాములు తిరిగినా నాకు ఏమీ పట్టదు. ఇది ప్రకృతి సంబంధించిన దేహం, దీని ప్రకృతికే వదిలేసి నా పని నేను చేసుకుంటున్నాను. కాబట్టి ఈ దేహంతో నాకు ఎటువంటి పని లేదు. నా కోసమని నేను ఏదీ కూడా ప్రయత్నపూర్వకంగా చేసుకోదలుచుకోలేదు. ఈ శరీరానికి అవి అనవసరం కూడా అని అంటాడు. అర్జునుడు ఆయనను, స్వామి, మీరు పుట్టి ఎన్ని సంవత్సరాలు అయింది అని అడుగుతాడు. దానికి ఆయన అర్జునుడితో, అర్జున, నేను పుట్టిన తరువాత ఎందరో రోమర్షులు గతించారు, ఎందరో మార్కండేయులు గతించారో నేను చెప్పలేను. జ్ఞానం ఎరిగిన తరువాత 20 మంది బ్రహ్మలు వెళ్ళిపోయారు. నేను ఎప్పుడూ శాశ్వతుణ్ణి, పూర్వం నుంచి ఉన్నాను, భవిష్యత్తులోనూ ఉంటాను. నేను లేని ప్రపంచం లేదు, ప్రపంచం ఉన్నన్నాళ్ళు సృష్టి బ్రహ్మ ఉన్నా లేకున్నా నేను ఉంటాను అని అంటాడు. ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి, అంటే మార్కండేయుడిది ఒక జన్మే కాదు, సృష్టి మొత్తం అంతమయ్యి మళ్ళీ ఏర్పడినప్పుడు మార్కండేయుడు మళ్ళీ ఉద్భవిస్తాడు. అలాంటిది ఈ మార్కండేయుడు తాను చూస్తూ ఉండగా ఎన్నిసార్లు పునర్జన్మ తీసుకున్నాడో లెక్కే లేదంటాడు ఆ మహర్షి. పోనీ ఇది తీసే, 20 మంది బ్రహ్మలు వెళ్ళిపోయారు అంటే మాటల శివుడి మెడలో ఉండే పురిల దండ బ్రహ్మ యొక్క కపాలాలే. అంటే ఒక్కొక్కటిగా శివుడి మెడలోని దండలోకి చేరడం ఆయన చూశాడనమాట. అంతేకాదు, ఇంకా ఆయన కృష్ణార్జునితో ఇలా అంటాడు, పూర్వం ఒకప్పుడు ప్రళయకాలంలో సముద్రాలు పొంగిపోయినప్పుడు ముల్లోకాలు కూడా ఇక్కడికి వచ్చి తేలుతాయి. ఇక్కడ ఒక మర్రి చెట్టు ఉంది, దానికి 1000 కొమ్మలున్నాయి, 1000 బ్రహ్మాండాలు దానికి వేలాడుతూ ఉండేవి. అక్కడంతా కూడా బ్రహ్మాండముల సృష్టి రచన జరిగేది. ఇదంతా నేను చూస్తూనే ఉన్నాను. ప్రతి కొమ్మ చివర ఒక చిన్న పిల్లవాడు పడుకొని ఖాళీ బట్టను వేలు నోట్లో పెట్టుకుని ఉండేవాడు. అతనే వటపత్ర సాయి. వటపత్ర సాయి రూపంలో ఆ విష్ణువే ఉండేవాడు. ఒకప్పుడు నాకు కూడా భయం వేసింది, కానీ ఆ పిల్లవాడు నాతో మాట్లాడి నా భయం పోగొట్టాడు. ఆ పిల్లవాడు పెరగటము, విష్ణువుగా మారటం, ఆ తర్వాత కొన్ని 100,000 సంవత్సరాలకి ఆయన గర్భంలో నుంచి కమలం పుట్టడము, కమలంలో నుంచి బ్రహ్మ పుట్టడము, ఆ తర్వాత బ్రహ్మ 1000 సంవత్సరాలు తపస్సు చేయటము, అదంతా కూడా నేను నిరంతరం చూస్తూనే ఉన్నానని అంటాడు. ఇంకా వివరిస్తూ, ఈ చరాచర జగత్తుకు, ఈ బ్రహ్మ సృష్టికి కారణమైన అతడే ఈ యుగంలో యదువంశంలో పుట్టి నీ వంటి వాళ్ళతో వియ్యం పొంది ఈ సంసారంలో చిక్కుబడి ఉన్నాడు. అటువంటి వాడే నీ వంటి వాడి వెనకాల తిరుగుతున్నాడు. సమయం వచ్చినప్పుడు అతనే సచివుడు, అతనే సారథి, అతనే సేవకుడు, అతనే సృష్టి, అతనే వినాశను అని చెబుతూ కృష్ణుని దగ్గరకు రమ్మని పిలిచి గట్టిగా కౌగిలించుకుంటాడు. అప్పుడు కృష్ణుడు ఆయనతో, మహానుభావ, 20 బ్రహ్మకల్పాలు చూసిన మీరు పరమేశ్వరుడితో సమానం, నీవు కాక వేరే విష్ణువు ఎవరున్నారయ్యా అని అంటాడు. అయితే నేను ఇక్కడికి ఒక చిన్న కోరికతో వచ్చాను. ధర్మరాజు అశ్వమేధ యాగం చేస్తున్నారు, మీరు గనక ఆ యాగానికి వస్తే యాగం పరిపూర్ణం అవుతుంది అని అంటాడు. అప్పుడు భగదల్పుడు కృష్ణుడితో, కృష్ణ, నీవు ఈ రీతిగా నన్ను స్తుతించవలసిన అవసరం లేదు, స్తోత్రం చేయకు. స్తుతి వలన ఎంత సత్పురుషుడైనా గర్వాన్ని నెత్తిన పెట్టుకుంటాడు, వాడికి ఎప్పుడో ఒకప్పుడు పతనం తప్పదు. అటువంటి వాళ్ళ గర్వం మళ్ళీ నీవే అనచవలసి వస్తుంది, నన్ను స్తోత్రం చేయకు. పొరపాటును గనక నాకు గర్వం ఎక్కితే ఆ గర్వం దించడానికి మళ్ళీ నువ్వే రావాల్సి వస్తుంది అని అంటాడు. పక్కన ఉన్న అర్జునుడికి ఆశ్చర్యం వేస్తుంది. కృష్ణుడు పరమాత్మ స్వరూపం అని అర్జునుడికి తెలుసు, కానీ మహర్షి చెప్పినవన్నీ వింటుంటే తనకి ఏమీ అర్థం కాదు. కృష్ణుడు మరియు ఆ మహర్షి వైపు చూస్తూ ఉండిపోతాడు. ఆ తరువాత ఆయన స్వయంగా వచ్చి దగ్గరుండి ధర్మరాజుతో అశ్వమేధ యాగం చేయిస్తాడు. అశ్వమేధ యాగం అనేది మనం చెప్పుకున్నంత ఈజీ కాదు, అది చాలా పెద్ద ప్రక్రియ. ధర్మరాజు అశ్వమేధ యాగం చేసేటప్పుడు ఎలా ఉంటుందో తెలుసా? ఒకసారి మీరే ఊహించుకోండి.
కేవలం ఒక యాగం ముగింపు ప్రక్రియకే ధర్మరాజు ఒక బంగారు నాగలను తీసుకొని దానికి 6 ఎద్దులను కట్టి యాగభూమిని దున్నుతుంటే ద్రౌపదీదేవి బంగారు కలశాలతో మునీంద్రులు అందరూ కలిసి మంత్రించి ఇచ్చిన విత్తనాలు చల్లుతూ యాగశాలను సిద్ధం చేస్తారు. ఆ తరువాత బ్రాహ్మణోత్తములు అందరూ కలిసి శాస్త్రోక్తంగా వేదికను అమర్చి యజ్ఞపాత్రలను సిద్ధం చేస్తారు. వశిష్ఠ, వామనదేవ, రోమ, గాల్వ ఇత్యాది ఋషులందరూ కూడా మంత్రపాఠకులుగా నియమించబడ్డారు. కుంతీదేవి, దేవకి, యశోద ధర్మరాజుకు అభిషేకం చేయించి ఆసనం మీద ధర్మరాజును కూర్చోబెట్టారు. ఆ తరువాత వ్యాస మహర్షి ఆజ్ఞ ప్రకారం అనసూయ అత్రి మహర్షి, అరుంధతి వశిష్ఠుడు, రుక్మిణి కృష్ణుడు, హిడింబ భీముడు, సుభద్ర అర్జునుడు, మాయావతి ప్రద్యుమ్నులు ఇలా 64 మంది దంపతులతో పాటు కలిసి కుంతి, దేవకి, యశోదలతో పాటు కలిపి మేళతాళాలు వాయిస్తూ నృత్యాలు చేస్తూ బంగారు బిందులతో పవిత్రోదకము తీసుకుని వస్తే బ్రాహ్మణోత్తములు వేదాలు చదువుతూ ఉండగా ధర్మరాజు లేచి అప్పుడు ఆ యాగాశ్వానికి అభిషేకం చేస్తాడు. ఆ తరువాత మహర్షులందరికీ పూజ చేసి వాళ్ళందరినీ కూర్చోబెట్టి బ్రహ్మత్వం వహించిన భగదల్ప మహర్షికి నమస్కరించి ఆ యజ్ఞం పూర్తి చేస్తారు. అంతటి మహాయజ్ఞాన్ని పూర్తి చేయాలంటే బ్రహ్మస్థానం ఒకటి ఉండాలి. భగదల్ప మహర్షి స్థాయి అంత గొప్పది కాబట్టి అంతమంది మహర్షులు అక్కడ ఉన్నా కూడా కృష్ణ పరమాత్మ ఆ స్థానాన్ని మహర్షికి ఇప్పించాడు. కృష్ణార్జునులు ఇద్దరూ కూడా ఆయనను పల్లకులో కూర్చోబెట్టి స్వయంగా మోశారు. ఆ తర్వాత కృష్ణ నిర్యాణానంతరం ఆయన అంతఃపుర స్త్రీలు దొంగల చేత అవమానించబడతారు. వారి దుఃఖాన్ని పోగొట్టడానికి భగదల్ప మహర్షి వారికి దర్శనమిచ్చి వారి పూర్వజన్మల కర్మల వలన ఇదంతా జరిగిందని వివరించి ధర్మము ఉపదేశించి వారికి శాంతిని ప్రసాదిస్తాడు. ఆ తరువాత ఒకనాడు నైమిషారణ్యంలో అనేక మంది మహర్షులు కలిసి ద్వాదశ సత్రయాగం ఒకటి చేయాలని మొదలుపెట్టారు. ఆ యాగం 12 సంవత్సరాల పాటు చేయాలి. అలా చేసేటప్పుడు వాళ్ళకి కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు కలిగినటువంటి 20 కోడి దూడలు కావాల్సి వచ్చాయి. వాటి కోసం వాళ్ళు తిరగని ప్రదేశం అంటూ లేదు. అలా తిరిగి తిరిగి పాంచాల దేశాన్ని పరిపాలించే రాజు దగ్గరికి వెళ్ళి ఆయనను అడుగుతారు. ఆయన తన దగ్గర కూడా లేవు అని అంటాడు. అప్పుడు భగదల్ప మహర్షి యొక్క ద్వీపానికి వెళ్ళి ఆయన్ని అడిగితే ఆయన తన ఆలమందల్లో అటువంటి లక్షణాలు ఉన్న కోడిదూడలు వెతికి ఇస్తాడు. ఆ తర్వాత వాళ్ళు ఆ యాగాన్ని పూర్తి చేస్తారు. అలా కోడిదూడలు ఇచ్చేయటం వలన తన ఆలమందలో కోడిదూడలు తగ్గిపోతాయి. ఇప్పుడు వాటిని సమతుల్యం చేయడానికి తాను ధృతరాష్ట్రుడు అనే ఒక రాజు దగ్గరికి వెళ్ళి తనకి కొన్ని కోడిదూడలు కావాలని అడుగుతాడు. అయితే ఆ రాజు మహర్షి యొక్క ప్రభావం తెలియక ఎవరో దిక్కులేని వాడు మూర్ఖుడు కోడిదూడలు అడగటానికి వచ్చాడు అనుకుని తన మందలో చచ్చిపడి ఉన్న 2 దూడలను తీసుకెళ్లమని పరిహాసం చేస్తాడు. భగదల్పుడికి కోపం వస్తుంది. అప్పుడు మహర్షి రాజుతో, నా దగ్గర ఉన్న కోడిదూడలను మునులకు యాగార్థమై ఇచ్చాను. ప్రస్తుతం గోసంరక్షణ కోసం అని కొన్ని కోడిదూడలు కావాలని నీ దగ్గరకు వచ్చి అడిగితే నన్ను అవహేళన చేసి వెక్కిరిస్తావా, దీనికి నువ్వు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కానీ తన తపశ్శక్తితో అతన్ని శిక్షించలేదు. అలా చేయకుండా ఆ ధృతరాష్ట్రుడి దేశమంతా నశించేటట్లు అభిచారిక హోమం ఒకటి మొదలు పెడతాడు. ఈ యాగం యొక్క మహిమ వలన ఆ రాజు యొక్క దేశం అంతా అంతరించిపోతుంది. ఏమీ మిగలదు. అతడి దేశమంతా అరిష్టం వచ్చేస్తుంది. వృక్షాలు ఉన్నట్టుని చచ్చిపోతాయి, పశువులు చచ్చిపోతాయి, దరిద్రం పట్టుకుంటుంది. ఆ రాజు తాను చేసిన తప్పు తెలుసుకొని వచ్చి ఈ మహర్షి కాళ్ళ మీద పడి శరణు కోరితే అప్పుడు శాంతిస్తాడు, అతన్ని క్షమించి వదిలేస్తాడు. అయితే ప్రజలు ఇంకా ఇబ్బంది పడకూడదని వెంటనే సర్వశాంతి హోమం ఒకటి చేసి ఆ రాజుని కటాక్షిస్తాడు. ఈ కథ అంతా కూడా వామన పురాణంలో 18వ అధ్యాయంలో ఉంటుంది. అందుకే మన భారత మహర్షులు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయటానికి అవతరించిన వారు. వారికి మనం ఎల్లప్పుడూ రుణపడి ఉంటాము. సో ఇది ఈ భగదల్ప మహర్షి యొక్క కథ. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మహర్షుల చరిత్రలు తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి ఛానల్ విజిట్ చేయండి. అక్కడ ఇంకొంతమంది మహర్షులకు సంబంధించిన వీడియోస్ కూడా ఉన్నాయి, వాటిని కూడా చూడండి. వీడియోని ఇంతవరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్.